But ee roju oka goppa cinema meeku aa rojullone Rajamouli garu Bahubali anetuvanti oka cinema pan india movie kinda release chesinappudu అది విశ్వవ్యాప్తమైంది అంటే ప్రపంచమంతా చూసే పరిస్థితి వచ్చింది దాని బ్రాండ్ ఇమేజ్ రాజమౌళి గారు అక్కడి వరకు తీసుకపోయారు అంటే తెలుగువాడి సత్తా ప్రపంచానికి ఆ రోజు చాటి చెప్పినటువంటి గొప్ప డైరెక్టర్ తర్వాత ట్రిబులర్ ఈ ట్రిబులర్ సినిమా అప్పుడు కూడా రిలీజ్ ముందు చర్చలు జరిగినాయి ఇక్కడనే రాజమౌళి గారు ఇక్కడనే మన ఆఫీసులో చర్చలు జరిగినప్పుడు మరి బ్రహ్మాండంగా ఆ సినిమా యొక్క రెస్పాన్స్ అయితే దీంట్లో ఒక విషయం మీకు తెలవాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని ఆస్కార్ వాళ్ళు అడుగుతారు మీ ఎంట్రీస్ ఏమన్నా ఉన్నాయా వాళ్ళు మొత్తం ప్రపంచంలో ఉన్న దేశాలను అంతా అడుగుతారు గుజరాత్కు సంబంధించినటువంటి ఒక చిన్న సినిమా చెలో అనేటువంటి సినిమా దాన్ని పంపించారు అంటే వాళ్ళకి ఎట్లయినా సౌత్ అంటే వివక్ష కాబట్టి ఆ సినిమా పంపించారు ఇప్పుడు మొన్న కనీసం వాళ్ళు అడ్మిట్ చేసుకునే పరిస్థితి కూడా లేదు బట్ రాజమౌళి గారి స్వయం కృషి ఒక వ్యక్తిగా కష్టపడి అంటే సినిమా తీయడమే ఎంతో కష్టతరంగా కూడుకున్నటువంటి సినిమా బట్ ఆస్కార్ కోసం తాను తప్పించినటువంటి తపన ఈరోజు తెలుగు వాళ్ళుగా మనం గర్వపడటమే కాకుండా ప్రపంచమంతా గర్వపడుతుంది ఆస్కార్ అటువంటి వేదికల ఎన్టీఆర్ గారు రామ్ చరణ్ గారు ఆ సినిమాలో ఆ పాట వచ్చిన తర్వాత ఆ డ్యాన్సు ఆ మ్యూజికు మన యొక్క తెలుగు రాష్ట్రాలే కాకుండా యావత్ దేశం ప్రపంచం కూడా అబ్బురపరిచే విధంగా ఈ పాటకు అంత అప్లాస్ వచ్చినటువంటిది మనందరికీ తెలుసు దాంట్లో ప్రముఖంగా హీరవాణి గారి మ్యూజిక్ డైరెక్టర్ చంద్రబోస్ గారు ఆ పాట రచించడం మరి రావుల్ సెప్లిగంజ్ గారు కాల భైరవ గారు ఆ పాటని మరి పాడడం రక్షిత గారు కోరియోగ్రాఫర్గా ఈరోజు ఏంటంటే నిన్న ఈవినింగ్ ఏదైతే అమెరికన్ టైంలో అంటే మనకు మార్నింగ్ ఆస్కార్ ఆ యొక్క సెలబ్రేషన్ స్టార్ట్ అయితే లైవ్లో ఆ పాట ఇక్కడ కాలభైరవ కానీ సిప్లిగంజ్ కానీ ఆ పాట పాడినారు లైవ్లో ఆ డ్యాన్స్ కూడా ఆ ప్రోగ్రాం పర్ఫామ్ చేయడం అంటే ప్రపంచంలో ప్రాముఖ్యత కలిగినటువంటి ఆస్కార్ వేదిక మీద మన పాట నుంచే స్టార్ట్ అయింది అక్కడ మరి ఇంత గొప్ప చిత్రాన్ని నిర్మించినటువంటి రాజమౌళి గారికి ఆ యూనిట్ సభ్యులకందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా మన వాళ్ళు మన తెలుగు వాళ్ళు తెలుగు రాష్ట్రాలే కాకుండా విశ్వంలో ఉన్నటువంటి ప్రతి తెలుగు వాళ్ళు ఆనందిస్తున్నటువంటి సందర్భం ఇప్పుడు దేశం ప్రపంచం కూడా